అపాయింట్ అయిన విద్యుత్ ఉద్యోగులే పెన్షన్ గురించి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం జరిగింది హైదరాబాద్లో. దాని గురించే మేము వెళ్ళడం జరుగుతుంది, ప్రభుత్వాన్ని నివేదించడం జరుగుతుంది. మా మేనేజ్మెంట్ కూడా ఈ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని 1999 సంవత్సరం వరకు రిక్రూట్ అయిన విద్యుత్ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమానంగా పెన్షన్ ఇస్తూ ఈపీఎఫ్ యాక్ట్ 1980 ప్రకారం పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము సుమారు 4,700 మంది విద్యుత్ ఉద్యోగులందరం కూడా సామరస్యపూర్వకంగా విద్యుత్ హైదరాబాద్లో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మా మేనేజ్మెంట్కి అనుమతి పత్రం సమర్పించుకోవడానికి బయలుదేరుతున్నాము. ఇది మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని మా మేనేజ్మెంట్ గారు చెప్తారు.